Audio Jungle. Audio Jungle. Ana Pana Sati Dhyanam Chese Paddhati. Dhyanam Ante Swasamida Dhyasa. Sukhasanamulo Haiga Kurchoni Chetulu Rundu Kalipi కళ్ళు రెండు మూసుకుని ప్రకృతి సహజంగా జరుగుతూ ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపాన్ని ఏ గురు రూపాన్ని ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. దాన్నే శ్వాసమీద ధ్యాస ధ్యానం అంటారు. మధ్య మధ్యలో అనేకానేక ఆలోచనలు వస్తూ ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరలచుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. మనసు నిర్విషయం పరిశూన్యం అయిపోతుంది. ఇదే ధ్యాన స్థితి. ఈ విధమైన ఆలోచనారహిత స్థితిలో కలిగే అనేకానేక శారీరక నాడీమండల ఆత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల ఉన్న విశ్వమయ ప్రాణశక్తి అపారంగా శరీరంలోకి ప్రవేశించి నాడీమండలాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. మరి ధ్యానం ఎంతసేపు చేయాలి? ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లుగా ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు ఆనాపానాసతి ధ్యానం చేయడం వలన మన జీవితంలో అత్యద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని ఖచ్చితంగా పొందుతాం. థ్యాంక్ యూ. Audio Jungle.